देवकी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी दे प्रणमा हरि प्रिय जय श्री कृष्ण नीलाचल नि, निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नादायते नमः पांचाकल्पतरुभ्यश्च कृपा सिंधु दु एव पतितां नाम पाव्यने नमः जय श्री कृष्ण चैतन्य महाप्रभु आनंदा श्री अद्वैता हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण राम हरे 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 राम हरे राम 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 हरे हरे

హరే కృష్ణ అండి అందరికి ఈ రోజు మనము ఆ జగన్నాథుడి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో చర్చిద్దాము హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ రమం రమాదేవి మాతాజీ హరే కృష్ణ ఒక్క నిమిషం మాతాజీ హరే కృష్ణ మాతాజీ వాయిస్ పడుతులేదండి ఒక్క నిమిషం మాతాజీ ఆ ఈ రోజు మనము జగన్నాథుడి యొక్క ఆవిర్భావం చూద్దాము ఆ చాలా మందికి సందేహం ఉంది జగన్నాథుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అసలు జగన్నాథుడి రూపం అలా ఎందుకుంది జగన్నాథుడి అవతారం ఈ కలియుగంలో ఎలా ఆరంభమైంది అని అయితే దాని గురించి ఈ రోజు మనము చర్చిద్దాము మనము ఫస్ట్ జగన్నాథుడ జగన్నాథ జగన్నాథ రథయాత్ర ఎలా జరిగింది ఎలా స్టార్ట్ అయింది చూద్దాం ఫస్ట్ ఆ ఒకసారి కురుక్షేత్ర సంగ్రామం ఎక్కడ జరిగిందో అదే ప్లేస్ లో సూర్యగ్రహణ సమయంలో ఆ అదే సమయంలో అక్కడికి ఆ మధుర వాసులు మళ్ళీ బృందావన వాసులు అక్కడికి వస్తారనమాట వచ్చినప్పుడు అక్కడ ఎన్నో రోజుల తర్వాత అది బృందావన్ కృష్ణ బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడు మళ్ళీ కృష్ణాన్ని కలవలే బృందావన్ వాసులు గోపికలు కాని రాధారాణి కాని గోప బాలరు కాని ఎవరు కలవలేదన్నమాట అయితే ఆ సమయంలో అది ఆయన వెళ్ళిన తర్వాత మొదటిసారి కలవడం వాళ్ళని చూస్తే శ్రీకృష్ణ భగవాన్ని చూస్తే వాళ్ళు బృందావన్ లో చూసినప్పుడు ఎలా ఉన్నారో ఆ విధంగా లేరనమాట ఇప్పుడు మొత్తం ఆయన ఐశ్వర్య భావనలో ఉన్నారు అక్కడ ఉన్నప్పుడేమో కేవలం వాళ్లలో ఒక విధంగా కలిసిపోయిన బృందావన్ వాసు లాగా ఉన్నారనమాట అయితే ఇప్పుడు ఆయన ఒక రాజు లాగా ఉన్నారు అది చూస్తే వాళ్ళకు అనిపించింది ఇక్కడ ఉంటే మేము ఇక్కడే మనం కృష్ణాన్ని కలిసినా గాని మాకు ఇంతకు ముందు బృందావనంలో ఉన్న కృష్ణుని చూసినట్టుగా మాకు అనిపించట్లేదు అందుకే కృష్ణుని ఏ విధంగా అయినా బృందావన్కి తీసుకెళ్ళాలి అని వాళ్ళందరూ అనుకుంటారన్నమాట అయితే అనుకున్నప్పుడు ఆ సమయంలో అక్కడి అక్కడి నుంచి ఆయన్ని తీసుకెళ్ళలేరు వాళ్ళకి మనసులో ఏ విధంగా ఉంది అంటే కోరిక ఏ విధంగా అయినా కానీ కృష్ణుణ్ణి బృందావనికి తీసుకెళ్లాలని వాళ్ళందరూ తాపత్రయపడుతున్నారు గోపికలు గోప బాలురు మళ్ళీ రాధారాన్ని కూడా ఆ సమయంలో అక్కడికి వస్తారు ఆ మొదటిసారి అప్పుడు చూడ్డాం అనమాట కృష్ణుణ్ణి వాళ్ళందరూ ఏం చేస్తారంటే గోపికలు రాధారాణ్ణి కృష్ణుని తీసుకొని వెళ్ళాలని ఆ రథం మీద ఉన్న కృష్ణుణ్ణి చూసి వాళ్ళంతా అనుకుంటారన్నమాట ఎలాగైనా తీసుకెళ్ళని ఆ రథానికి వాళ్ళ చీరలనే తాడులాగా కట్టి లాగినట్టుగా మనసులో ఊహిస్తారనమాట మనసులోనే వాళ్ళు కృష్ణ భగవాన్ని బృందావనికి తీసుకెళ్తారు ఆ విధమైన భావంలో వాళ్ళు ఆ జరిగిన ఆ లీలనే మనము ఇప్పటికి కూడా రథయాత్ర లాగా చేసుకుంటున్నాము అందుకే కృష్ణుని రథంలో మనం తాడుతో లాగుతున్నాం అనమాట వాళ్ళేమో వాళ్ళ ఆ వాళ్ళ ఊరు వాళ్ళ ధామానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు మనమేమో మన ధామానికి మన దగ్గరికి మనము ఆ రథంలో కృష్ణ భగవాన్ తీసుకొని రావడమే అదే ఆ రథయాత్ర అయితే ఆ సమయంలో మనము ఇప్పుడు చూస్తే పూరి జగన్నాథుడు ఐశ్వర్య భావంలో ఉంటారు ఆయన మందిరంలో అక్కడ ఐశ్వర్య భావంలో ఉన్న కృష్ణుణ్ణి బృందావన్ వాసులు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారో అదే విధంగా రథయాత్రలో అక్కడి నుంచి గుండిచా మందిరానికి తీసుకెళ్తారనమాట అంటే గుండిచా మందిరానికి తీసుకెళ్ళడం అంటే వాళ్ళ భావన బృందావనికి తీసుకెళ్లడం అనమాట ఆ విధంగా రథయాత్ర అనేది స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు రథయాత్ర ఏ విధంగా మొదలైందో చూసాము అయితే జగన్నాథ్ డిటీస్ ఆ విధంగా అసలు ఆ రూపం ఎందుకు వచ్చింది అనేది ఒక అది ఉందండి చిన్న స్టోరీ శ్రీకృష్ణ భగవానుడు బృందావన్ నుంచి వచ్చి అది ద్వాపరలో ఉంటున్నారు మధురలో ఉన్నారు తర్వాత ద్వాపరలో ద్వారక ద్వారకలో ఉంటున్నారు ద్వారకలో ఉండే సమయంలో ప్రతిరోజు రాత్రి ఆయనకి తెలుసు కదండి ఎంతమంది భార్యలో ఆయన పడుకున్నప్పుడు నైటు కళలో కలవరిస్తూ ఉంటారన్నమాట గోపికలని రాధారాణ్ణి గోపబాలని రోజు నైట్ కళలో ఆయన వాళ్ళ పేర్లనే స్మరిస్తూ ఉంటారు అయితే వీళ్ళందరూ అనుకుంటారు మనకి ఈయనకి ఇక్కడ అన్ని ఉన్నాయి ఇంతమంది ఉన్నాం ఆయన సేవ చేయడానికి ఆయనకి ఏ లోటు లేదు అయినా గాని ఎందుకు ఈయన రాత్రి కళలో ఎప్పుడు ఆ బృందావన వాసుల్ని అలా స్మరిస్తూ ఉంటారు నైట్ కలలో ఆ వాళ్ళతో ఈయనకున్న అనుబంధం ఏంటిది ఎంత ఎంత గాఢమైన అనుబంధం ఎందుకుంది అని ఆయన వాళ్ళతో ఉన్న బంధం ఏంది అని తెలుసుకోవాలనుకుంటారు అయితే వాళ్ళు అనుకుంటే కానీ అక్కడ వాళ్ళకి చెప్పడానికి ఎవరూ లేరనమాట వాళ్ళు వెళ్ళి బలరాముణ్ణి అయితే అడగలేరు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయంలో బలరామకృష్ణులతో పాటుగా అక్కడ ఉన్నది ఎవరు అంటే ఆ రోహిణి మాత ఉన్నారు అందుకని ఆ రోహిణి మాతని వెళ్ళి అడుగుతారు అనమాట వాళ్ళు ఆ రుక్మిణీ దేవితో సహా అందరు భార్యలు వెళ్ళి అడుగుతారు అడిగినప్పుడు ఆమె చెప్తున్నారనమాట నేను చెప్పడానికైతే సిద్ధం మీకు అది కృష్ణుడికి బృందావన వాసులకి చాలా గాఢమైన బంధం ఉంది ఎన్నో లీలలు జరిగాయి ఎన్నో లీలలు చేశారు కృష్ణ అక్కడ అయితే అవన్నీ మీకు చెప్పాలి అంటే ఒక సమస్య ఉంది అది నేను చెప్పే సమయంలో బలరామకృష్ణులు వినకూడదు వింటే వాళ్ళు మళ్ళీ ఆ వృందావన స్మృతులతోని అక్కడికి వెళ్ళిపోతారు మిమ్మల్ని వదిలేసి చాలా ప్రమాదం వాళ్ళు వినకూడదు అని ఆమె షరతు విధిస్తారనమాట అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుంటారు మనము ఇది చర్చించే సమయంలో అక్కడికి ఎవరు రాకూడదు ముఖ్యంగా బలరామకృష్ణులు అని ఏం చేస్తారంటే అక్కడ కాపలాగా సుభద్రామాతను ఉంచుతారు అయితే మా ఫస్ట్ ఆమె కూడా ఆ ఏం చేయాలి ఆమెకు అన్నమాట అవి చెప్పే రోహిణి మాత చెప్పేవన్నీ అయితే ఆమె ఏం చేస్తుంది అయితే మరి సరే వాళ్ళ వదినలా అడిగారని సరే అంటుంది అక్కడ ఆమె ఉంటుంది అనమాట వచ్చి వాళ్ళని ఆ డిస్టర్బ్ చేయకుండా బలరామకృష్ణ వినకుండా అక్కడ ఉంటుంది అయితే రోహిణి మాత చెప్పడం ఆరంభించారు అది వృందావనంలో కృష్ణుడి ఆవిర్భావం దగ్గర నుంచి ఆయన చిన్నప్పటి నుంచి ఆ వృందావన వాసులతోని ఉన్న అన్ని లీలల్ని అక్కడ రాక్షసుల్ని వదించింది అన్ని అలా చెప్తూ ఉన్నారు రోహిణి మాత చెప్తూ ఉంటే మాత అది ఫస్ట్ కాపలా ఉంటుంది తర్వాత ఆమె కూడా అందులో లీనమైపోయి శ్రద్ధగా వింటూ ఉంటుంది అనమాట వింటూ ఉంటే ఏంటి సుభద్ర ఇక్కడ నిలబడి ఈ విధంగా వింటుందని ఆ బయట నుంచి వచ్చిన బలరామకృష్ణ చూస్తారు చూసి ఎందుకు ఏం చేస్తుంది సుభద్ర ఇక్కడ అట్లా వింటుంది ఏంది అని ఆ వచ్చి చూస్తారు చూస్తే మాత ఏం వింటుందో వాళ్ళు కూడా ఆ విధంగా వచ్చి చూస్తే ఆమె చెవిలా పెట్టి తన్మయత్వంలో వింటుంది అనమాట అక్కడ ఎక్కడ చెప్తుందో అక్కడ అప్పుడు వాళ్ళిద్దరు కూడా వచ్చి వింటారు వినంగానే వాళ్ళు ముగ్గురు కూడా ఆ అవి విన్న తర్వాత మహాభావ స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట ముగ్గురు కూడా అవి ఆ లీలలు విని వాళ్ళు వాళ్ళ కళ్ళల్లోంచి నీరు అనేది అలా వరదలా కారిపోతుంది అనమాట అది సంతోషమైన ఆ బాధ అది వాళ్లతోనే విరహవేదన గోపికలు గో రాధారాణే కాదు కృష్ణుడికి బలరాముడికి కూడా అదే విధమైన ఫీలింగ్ ఉందనమాట అప్పుడు అలా వింటూ ఉంటే వాళ్ళందరు ఏ విధంగా ఉంటారంటే ఆ మహాభావ స్థితిలో వాళ్ళందరేమో వాళ్ళ చేతులన్నీ ముడుచుకొని పోతాయంట చేతులనేవి పూర్తిగా ఉండవు కాళ్ళు ఇట్లా మోకాళ్ళ మీద కూర్చుంటారు వాళ్ళు ఆ విధంగా తన్మయత్వంలో ఉన్నప్పుడు ఆ రూపాన్ని అక్కడికి అదే సమయంలో వచ్చిన నారద మహాముని చూస్తానమాట నారద మహాముని చూసి అంటారు అప్పుడు రాంగనే నేను చూశాను నేను చూశాను అంటారు నువ్వేం చూసావంటే నేను మిమ్మల్నే చూశాను మీ బహ మహాభావ రూపాన్ని నేను చూశాను నేను చూసింది అని అందరికి చెప్తానంటారు అప్పుడు నారద మహాముని అంటే కృష్ణ భగవాన్ ఏమంటారంటే ఏం చూసావు నువ్వు ఏం చెప్తావు అంటే మీరు ఆ రాధారాణి యొక్క విరహంలో మీరు ఏ భావంలో ఉన్నారో ఆ భావాన్ని నేను ఆ కళ్ళ ముందు నాకు కనిపించింది మిమ్మల్ని చూస్తే నేను మీ రూపాన్ని చూశాను అయితే కృష్ణ అడుగుతారు మరి నీకేం కావాలి అంటే నాకు ఒకటే కావాలి ఇప్పుడు నేను దర్శించుకున్న ఈ రూపాన్ని అందరికీ మీ భక్తులందరికి కూడా దర్శించుకునే దర్శన భాగ్యాన్ని ఇవ్వండి అని అడుగుతారు నారద మాహం అయితే ఆయన సరే అంటారు అనమాట అయితే ఇప్పుడు ఆ రూపం ఏ విధంగా వచ్చిందో చూసుకుందాం అయితే అసలు అది భూమి మీదకి ఎలా వచ్చింది ఆ రూపం ఇది ఒక సమయంలో ఆ ఒక యుగంలో జరిగిందండి ఈ లీల కానీ ఈ ఇప్పుడు ఈ కలియుగంలో మనకు మన దగ్గరికి ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చూద్దాము మనం చూస్తే ఈ జగన్నాథ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రం కూడా అంటారు పురుషోత్తమ క్షేత్ర గురించిన వర్ణన అనేక పురాణాలలో ఉంది అయితే అనేక పురాణంలో పద్మ పురాణం బ్రహ్మ పురాణం అగ్ని పురాణం నారద పురాణం ఎన్నో పురాణంలో ఉందన్నమాట ఈ పురుషోత్తం క్షేత్రం గురించిన వర్ణన కానీ స్కందీ కిస్మి మాతాజీ ఒక చిన్న డౌట్ ఆ చెప్పండి మాతజీ వాళ్ళు అలా బయట కూర్చొని ఉన్నారు అని చెప్పారు కదా మాతజీ మీరు మాత తర్వాత ఆమె తన్మయత్వంలో లీనం అయిపోయిన తర్వాత అక్కడికి వాళ్ళు వచ్చి చూస్తారా బలరాముడు కృష్ణుడు వచ్చేస్తారా బలరాముడు కృష్ణుడు బయట నుంచి వస్తారు బయట నుంచి వచ్చినప్పుడు ఆమె గమనించదు మాత ఎందుకంటే ఆమె ఆల్రెడీ తన్మయత్వంలో వింటూ ఉంది వీళ్ళు వచ్చింది చూసుకోదు ఆ అయితే వాళ్ళిద్దరు కూడా సుభద్ర పక్కకి ఒకళ్ళు కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన వచ్చి నిలబడి వాళ్ళు కూడా వింటారు ఈ మా ఆల్రెడీ తన్మయత్వంలో ఉండి అది గమనించదన్నమాట మాత సో అక్కడికి నారదుడు వచ్చి అక్కడ రోహిణి మాత చెప్తున్న వాళ్ళని చూసి తన్మయత్వంలో పోతారా లేకపోతే కృష్ణుడు నా బలరాముని చూసి కృష్ణుడు బలరాముడు బలరాముని మాతను చూసి ఓకే ప్రభు ఓకే మాతాజీ హరే కృష్ణ అయితే ఆ సమయంలో ఆ స్కంద పురాణంలో ఈ పురుషోత్తమ క్షేత్ర గురించిన వర్ణన సవివరంగా వివరించబడింది అనమాట అయితే ఈ స్కంద పురాణంలో ఏం రాసింది పురుషోత్తమ క్షేత్ర గురించి అనేది మనం చూద్దాము ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒకసారి అందరు భక్తులు కూడా ఒక దగ్గర కూర్చొని చర్చిస్తున్నారనమాట ఒక నిమిషం అండి అయితే అందులో భక్తులు అందరూ చర్చిస్తున్నారనమాట అయితే చర్చిస్తుంటే అక్కడ జై జైముని ఋషి వస్తారు జైమిని ఋషి అక్కడ సాధువులందరితోనే కలిసి చర్చిస్తున్నారనమాట ఆ చర్చించే సమయంలో అక్కడ వక్త ఎవరు అంటే జైమిని ఋషి ఆయనకి ఎన్నో శాస్త్రాలలో నిపుణుడు జైమిని ఋషి అయితే ఆయన పురుషోత్తమ క్షేత్ర గురించి ఈ విధంగా చెప్తున్నారు అనమాట ఏం చెప్తున్నారంటే భూలోకంలో ని మృత్యులోకం అని కూడా అంటారని దానికి ఇంకొక పేరు కూడా ఉందండి మృత్యులోకంలో ఆధ్యాత్మిక ప్రపంచంతో సమానము ఇది భూలోకంలో ఉంది ఆ పురుషోత్తమ క్షేత్రము ఇది ఆధ్యాత్మికమైన ప్రపంచంతో సమానము అని జైమిని ఋషి అక్కడ ఉన్న సాధువులకి చెప్తూ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారంటే పురుషోత్తమ క్షేత్రం గురించిన వర్ణన అనేది అలా వివరిస్తూ ఉన్నారనమాట అది ఎక్కడ ఉంది అంటే సముద్రం ఒడ్డున ఉంది పురుషోత్తమ క్షేత్రము మళ్ళీ మహానదికి పశ్చిమ దిశగా ఉంది హరే కృష్ణ మాతాజీ అందరూ మ్యూట్ చేయరా కొంచెం మహానదికి పశ్చిమ దిశగా ఉంది ఆ అక్కడ ఉన్న అక్కడ పశ్చిమ దిశలో ఉన్న ఈ పురుషోత్తమ క్షేత్రము ఒక నీలాచల పర్వతం మీద ఉందన్నమాట దాన్నే నీలాచల దామని కూడా అంటాం పురుషోత్తం క్షేత్రం అయితే దాని మహత్యం గురించి జైమిని ఋషి వివరిస్తూ ఉన్నారు అయితే ఏ విధంగా ఈ పురుషోత్తమ క్షేత్రం అనేది వచ్చింది అంటే దాని గురించి ఏం చెప్తున్నారంటే ఒకసారి మనం ఈ సృష్టి ఏ విధంగా జరిగిందో చెప్తున్నారు అనమాట జైమిని ఋషి అంటే పురుషోత్తం క్షేత్రం ఏ విధంగా సృష్టించబడింది దానికి మనకి ఇప్పుడు చెప్తున్నారు అని ఏం చెప్తున్నారంటే మనము సృష్టి ఏ విధంగా జరిగింది అంటే మనము భాగవతంలో చాలా సార్లు చర్చించాము అదే విషయాన్ని మొదట సృష్టిని కారణ శ్రీకృష్ణ భగవానుడు కార కారణోదక సాయి విష్ణువుని సృష్టించారు ఆయన నుంచి వచ్చిన మొదటి అవత పురుషావతారం ఆయన యొక్క రోమకూపాల్లోంచి విశ్వాలు బయటికి వస్తాయి ప్రతి ఒక్క విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువు ఆ విష్ణుమూర్తిగా ఆయన అందులోకి ప్రవేశిస్తారు తర్వాత ఆయన నావికమలం నుంచి బ్రహ్మ వస్తారు అని తెలుసుకున్నాం కదా అయితే సృష్టి అనేది రెండు భాగాలుగా జరిగిందనమాట మొదటి భాగాన్ని సర్గ అంటారు రెండవ భాగాన్ని విసర్గ అంటారు ఈ సర్గ భాగాన్ని సృష్టించిందేమో విష్ణుమూర్తి విసర్గ భాగాన్ని రెండవ భాగాన్ని బ్రహ్మదేవుడు సృష్టిస్తారు ఆ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి రచన చేశారు సృష్టి రచన చేసిన తర్వాత ఆయనకి ఈ భూలోక వాసుని చూస్తే చాలా బాధ అనిపించింది అనమాట ఈ భూలోకంలో ప్రతి మనిషికి అన్ని సమస్యలే ఇక్కడ ప్రజలందరూ ఆ ఈ భౌతిక సృష్టిలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళని ఉద్ధరించాలి వాళ్ళకి ఏ విధంగా ముక్తి రావాలి అని వాళ్ళని చూసి బాధపడుతూ ఉన్నారనమాట ఆ విధంగా బాధపడుతూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని కోరుకున్నారు ఈ భూలోక వాసులకి ముఖ్యంగా ఈ భౌతిక లోక వాసులకి నువ్వు వాళ్ళని ఏ విధంగా ఉద్ధరించాలి అని అడుగుతున్నారు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగానే అక్కడ బ్రహ్మదేవుడు ఎక్కడున్నారో అక్కడికి విష్ణుమూర్తి వస్తారనమాట వచ్చి ఆయనకి దర్శనం ఇస్తారు దర్శనం ఇచ్చి ఆయనకి చెప్తున్నారు మధురంగా గంభీరమైన మాటలు చెప్తున్నారంట అని ఏం చెప్తున్నారంటే నేను ఎప్పటికీ ఏ విధమైన ఆ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి భౌతిక లోకమైన లోకంలో ఉన్న వాళ్ళకి అనేక ఆ బాధలు అనుభవించే వాళ్ళకి ముక్తిని కలిగించడానికి ఒక ముక్తి ధామం ఉన్నది అదే పురుషోత్తమ క్షేత్రము అక్కడ నేను లక్ష్మీదేవితో కలిసి నీలాచల పర్వతం మీద నేను నివసిస్తూ ఉన్నాను నువ్వు ఆ క్షేత్రం గురించి తెలుసుకోవాలన్నా దాని మహత్యం తెలుసుకోవాలన్నా నువ్వు స్వయంగా అక్కడికి వెళ్ళి చూడు అని చెప్తారనమాట విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా అక్కడికి వెళ్తారు నీలాచలధామానికి వెళ్తే అక్కడ ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఒక బ్లూ సఫైర్ లాగా ఆ బ్లూ సఫైర్ రంగులో ఉన్నారు నీల మణిలా ఉన్నారనమాట చూడడానికి అందుకని ఆయనకి ఆ మణి అంటే చెప్తాం కదా అది ఒక టైప్ ఆఫ్ మినరల్ మణులు అంటాం కదా మనం ఆ మొత్తం ఆ విధంగానే ఉన్నారనమాట అక్కడ భగవంతుడు ఆయనే నీల మాధవ అంటారు ఆ నీలమాధవ రూపంలో ఆయన అక్కడ ఉన్నారు ఆయన పక్కన లక్ష్మీదేవి కూడా ఉందనమాట ఆయన్ని చూసి బ్రహ్మదేవుడు దర్శనం చేసుకుంటారు అక్కడ చూసుకున్న తర్వాత వాళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఒక వటవృక్షం కింద ఉన్నారు వటవృక్షం కింద ఉన్న భగవంతుడిని దర్శనం చేసుకుంటారు పక్కనే రోహిణీ కుండు ఉంది ఆ రోహిణీ కుండులో ఆయన అక్కడ బ్రహ్మదేవుడు చూస్తూ ఉండగానే ఒక కాకి వచ్చి ఆ రోహిణి కుండులో ఉన్న వాటర్ని అలా టచ్ చేస్తుంది టచ్ చేయగానే ఆ కాకి వెంటనే చతుర్భుజ నారాయణ రూపంలో మారిపోయి వైకుంఠానికి వెళ్తుంది అనమాట అంటే మనం ఇంతకు ముందు ముక్తుల్లో కూడా సారూప్య ముక్తి గురించి చెప్పుకున్నాం కదా అంటే భగవంతుడి రూపం వస్తుందన్నమాట ఆ ముక్తి సాధించిన వాళ్ళకి ఆ విధంగా భగవంతుడి రూపంలో ముక్తిని సాధించి ఆ వైకుంఠ ధామానికి వెళ్ళిపోతుంది ఆ కాకి అది చూసి బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోతాడు ఏంటి ధామం యొక్క మహత్యం ఈ రోహిణీ కుండ్లో ఒకసారి ఆ ఆ వాటర్ ని టచ్ చేసినంతనే దానికి అంత ముక్తి వచ్చేసింది అని ధామం ని చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు అది మొత్తం చూసినట్టు యమధర్మరాజు యమధర్మరాజుకి ఎవరికైనా గాని ఆయన యొక్క ప్రమేయం లేకుండా వెంటనే ముక్తి వచ్చేసిందంటే అది యమధర్మరాజుకి తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే ఆయన డ్యూటీ కదా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అది చూసి వెంట వెంటనే యమధర్మరాజు కూడా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ లక్ష్మీదేవిని నీలమాధవిని దర్శించుకొని ఆయన అడుగుతున్నారనమాట యమధర్మరాజు ఏంటి మాత ఇక్కడ ఒకసారి నీళ్ళని అది కాకినంతనే కాకి ముక్తి వచ్చింది ఈ విధంగా మరి ముక్తి లభిస్తే నా యొక్క పని ఏంటి మరి నా డ్యూటీ ఏంటి నేనేం చెయ్యాలి అని అడుగుతారు యమధర్మరాజు అప్పుడు లక్ష్మీదేవి చెప్తున్నారు ఆ క్షేత్రం యొక్క మహత్యాన్ని ఎవరైతే ఈ పురుషోత్తమ క్షేత్రకి వస్తారో ఈ క్షేత్రంలో ఎవరు కాలు మోపినా ఎవరు భగవంతుణ్ణి దర్శించుకున్నా ఇక్కడ ఏ కొంచెం భక్తియుత సేవ చేసినా కానీ వాళ్ళకి ముక్తి వస్తుంది అని ఆ లక్ష్మీదేవి చెప్తారనమాట చెప్తే అది మరి ఎవరైనా పాపాత్ములు కూడా రావచ్చు కదా మాత మరి వాళ్ళకు కూడా ముక్తి ఇస్తారని అడుగుతారైనా అంటే పాపాత్ములు ఇక్కడికి వచ్చినా గాని ఎవరికైతే ముక్తి వచ్చే అర్హత ఉందో ఎవరికైతే కొంచెమైన పుణ్యఫలం ఉందో వాళ్ళు మాత్రమే ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలరు ఎంత పాపాత్ములు వచ్చినా వాళ్ళకి ఎంతో కొంత సుకృతంతోనే ఇక్కడికి వస్తానన్నమాట వచ్చిన వాళ్ళని వాళ్ళ పాపాలని విముక్తి చేసి వాళ్ళని వైకుంఠ ధామానికి తీసుకుని వెళ్ళే బాధ్యత ఈ క్షేత్రంలో ఉన్న వాళ్ళది ఎవరు ఉంటారో ఆ క్షేత్రాన్నే ఈ బాధ్యత భగవంతుడే ఆయననే వాళ్ళ వాళ్ళని ఆ ధామానికి తీసుకెళ్తారని అక్కడ లక్ష్మీదేవి చెప్తుంది అనమాట అయితే లక్ష్మీదేవిని ఇంకా వాళ్ళు అడుగుతారు బ్రహ్మదేవుడు యముధర్మరాజు ఇంకా చెప్పండి మాత మీరు ఇక్కడ ఈ క్షేత్రం యొక్క మహత్యం మాకు చెప్పండి అంటే అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తుందనమాట ఇక్కడ ఈ క్షేత్రంలో చెప్పే ముందు ఆమె ఒక ముని గురించి చెప్తుంది ఆయనే మార్కండేయ ముని మార్కండేయ ముని గురించి మన అందరికి కూడా తెలిసే ఉంటుంది మార్కండేయ ముని మార్కండేయ ముని ఒకసారి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటారనమాట ఆయన తపస్సు ఆ చేసే సమయంలో ఆయన తపస్సు చేసిన తర్వాత ఆయన ఏం కోరుకుంటారంటే ఆయన ఒక బ్రహ్మచారి ఆయనకు అసలు ఏమీ అవసరం లేదు కానీ ఆయన ఒకటి అనుకుంటారు నేను ఈ భగవంతుడి సృష్టి ఏ విధంగా చేస్తున్నారు దాన్ని ఏ విధంగా లయం చేస్తున్నారు ఒకసారి చూడాలి అని ఆయనకు మనసులో ఆ కోరిక వస్తుంది కానీ ఆయన తపస్సు వల్ల ఆయన అడిగింది ఏంటి అంటే దేవుడు ఆయనకి ఏం వరం ఇచ్చారంటే ఆయనకి ఏడు కల్పాల ఇచ్చారు ఏడు కల్పాలు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఏడు రోజులు ఇక బ్రహ్మదేవుడి ఆ వయసు ఎట్లా కల్పం ఏ విధంగా చూడొచ్చు అంటే మనము ఇంతకు ముందు కూడా చర్చించాము ఈ విషయాన్ని ఒక్కసారి చూద్దాం కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ద్వాపరయుగం అంతకు రెట్టింపు ఆరు లక్షల ఆ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు శ్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు మళ్ళీ సత్యయుగమేమో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలను కలిపి ఒక యుగ చక్రం అంటాం అలాంటి వెయ్యి యుగ చక్రాలు కలిగి కలిస్తే ఒక దివ్య యుగం అవుతుంది అయితే డెబ్బై ఒక్క దివ్య యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అలాంటి పద్నాలుగు మంది మనువులు బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో ఉంటారు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అంటే పద్నాలుగు మంది మనువుల కాలం అదే ఒక కల్పం అనమాట ఆ కల్పాన్ని బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు ఆ విధంగా ఏడు కల్పాలు అంటే ఏడు రోజులు బ్రహ్మదేవుడి యొక్క వయసుతో సమానంగా ఈయనకు ఆయుష్ వస్తుంది మార్కండేయమునికి అయితే మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చర్చించాము ఎప్పుడైనా గాని బ్రహ్మదేవుడు ఆ ఉదయము ఆయనకు పగలు రాత్రి సమయం ఉంటుంది కదా ఆయన పగలు సమయంలో ఉదయం లేవగానే ఆయన సృష్టి రచన చేస్తారు ఆయన పగలు సమయం అంతా అయిపోయినాక రాత్రి సమయం కాగానే మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా ఆ ప్రళయం వస్తుంది అనమాట సృష్టి అంతా కూడా మళ్ళీ భగవంతుల్లో కలిసిపోతుంది దాన్నే పాక్షిక ప్రళయం అంటారు అయితే ఆ పాక్షిక ప్రళయం ఆ వచ్చినప్పుడు అది ఒకసారి మార్కండేయముని చూస్తారనమాట మార్కండేయముని ఆ ప్రళయంలో ప్రళయ సమయంలో మొత్తం కూడా మొత్తం ఈ సృష్టి అంతా ఆ నీళ్లతో నిండిపోతుంది అయితే ఆయన మొత్తం నీళ్లే ఎక్కడ చూసినా నీళ్లే ఆయనదంతా చూడగలుగుతున్నారు కానీ ఆ నీళ్లలో ఆయన పాప మునిగినా చనిపోలేరు ఆయనకి చావ్ అనేది లేదు అయితే ఆ నీళ్లలో మునుగుతూ తేలుతూ ఆయన ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అర్థం కాకుండా ఆ నీళ్లలో అలా తిరుగుతూ ఉన్నారు అప్పుడు ఆయనకి దూరం నుంచి ఒక బెలుగు కనిపిస్తుంది అన్నమాట ఆ వెలుగుని చూసి ఏంటి ఈ వెలుగు అని ఆ వెలుగు దగ్గరికి వెళ్తారు వెళ్తే అక్కడ ఆయనకి ఒక వృక్షం కనిపిస్తుంది దూరం నుంచి ఆ వృక్షంలో నుంచి వృక్షం పైనుంచి ఆ వెలుగు వస్తుంది అనమాట అయితే ఆయన దగ్గరగా వెళ్తారు అక్కడ ఒక వటవృక్షం ఉంది అంటే బనీ అంటాం కదా ఆ వటవృక్షం మీద ఆ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కనిపిస్తుంది ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఆయన చూస్తారనమాట చూస్తే అక్కడ వృక్షం మీద ఒక పత్రం మీద ఒక ఒక చిన్న శిశువు కనిపిస్తారు ఆయనకి వటపత్రం మీద ఆ దగ్గరగా వెళ్తారు ఆయన ఇంకా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ దగ్గరగా ఆయనకి వెళ్తే ఆయనకి కనిపిస్తుంది ఒక శిశువు నీలమేఘ శ్యామ రూపంలో నీలమేఘ శ్యాముడు అంటే బ్లూయిష్ బ్లాక్ అనమాట ఆ విధంగా ఉన్న ఒక చిన్న శిశువు ఆ దాని మీద పడుకొని ఉంటారు ఆయన ఆ సమయంలో ఆయన కాలుని ఆయన నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు ఆయన్నే మనం ఏం చేస్తాం ఆ వటపత్రం మీద ఉన్న ఆ భగవంతునే మనము వటపత్ర సాయి అని పిలుస్తాం వటపత్ర సాయి యొక్క అవతారము అంటే మనం ఒక చిన్న శిశువు అనుకుంటాము కానీ ఆయన ఈ సృష్టి అంతా అంతమైనప్పుడు కూడా ఆయన ఉంటారు ఆయనే భగవంతుడు ఆయన ఇంకా దగ్గరికి వెళ్తారు దగ్గరికి వెళ్ళేలోపు ఆ శిశువు శ్వాస తీసుకుంటారు అంటే ఉచ్ఛ్వాసం చేస్తారు ఉచ్ఛ్వాసం చేసినప్పుడు మార్కండేయముని ఆయన లోపలికి వెళ్ళిపోతాడు శిశువు లోపలికి శిశువు లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆయన లోపలికి వెళ్లంగానే మొత్తం బ్రహ్మాండం అంతా శిశువు లోపల కనిపిస్తుంది అనమాట అందరి దేవి దేవతలు ఈ సృష్టి మొత్తం ఏ విధంగా ఉంది అన్ని లోకాలని ఆయన చూస్తారు అందులోనే ఇంకా ఆ అన్ని చూస్తారనమాట మార్కండేయముని యొక్క ఆశ్రమంతో సహా ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రదేశాలని ఆయన దర్శించుకుంటారు ఏంటి ఇది శిశువు లోపల ఇదంతా ఉంది అని మొత్తం దర్శించుకొని ఆయనకి ఇలా అంతా చూస్తూ ఉంటే అయోమయంగా మళ్ళీ ఆ శిశువు నిశ్వాసం చేస్తారనమాట అంటే గాలిని వదులుతారు అప్పుడు మళ్ళీ బయటికి వచ్చేస్తారు అప్పుడు ఆయన చూసింది ఆయనకు అర్థమవుతుంది అనమాట ఈ శిశువు ఎవరో కాదు ఈయనే స్వయంగా భగవంతుడు అని ఆయన తెలుసుకొని ఆ శిశువుని చూసి ఆయన్ని ప్రార్థించి ఆయన అడుగుతారనమాట నేను ఉన్న ఈ ప్రదేశం ఏంటి మొత్తం ఎంత ప్రళయం వచ్చింది కానీ ఈ ప్రదేశం ఎందుకు ఈ ప్రళయంలో మునిగిపోలేదు ఏంటి ఈ ఈ స్థలం యొక్క మహత్యం ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు శిశువు దీన్నే పురుషోత్తమ క్షేత్రం అంటారు ఇది నీలాచల పర్వతం మీద ఉంది ఈ క్షేత్రం అనేది ప్రళయ సమయంలో కూడా మునిగిపోదు ఎప్పటికీ ఇది అలాగే నిలిచి ఉంటుంది ఇది ఆధ్యాత్మికమైన ప్రదేశము ఈ ఈ ఈ స్థలానికి ప్రళయంలో కూడా ఏ విధమైన తేడా రాదు అని చెప్తారనమాట చెప్పినప్పుడు ఆ సమయంలో అక్కడ ఆయనకి వాళ్ళని చూసిన తర్వాత ఆయన అయితే ఆ ప్లేస్ లో చెప్తారు చెప్పిన తర్వాత ఆయనకి చాలా బాగా అనిపిస్తుంది ఆ మార్కండేయ మన మహామునికి ఆయన చూసి ఇంకా భగవంతుడితో మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా ఆయనకి కనిపించరు వెళ్ళిపోతారు తర్వాత ఆయన ఆ స్థలంలోనే అక్కడే ఉండి అది మొత్తం ప్రళయం కదా ఆ సమయంలో ఆయన అక్కడే ఉండి భగవంతుని ధ్యానంలో లీనమైపోతారు అనమాట ఆయన అనేక సంవత్సరాలు ఆ విధంగా అక్కడ కూర్చొని తపస్సు చేస్తారు తపస్సు చేసిన తర్వాత అక్కడ ఆ శివ పార్వతులు ఇస్తారు దర్శనం ఇచ్చినా గాని మార్కండేయముని ముని ఆ తపస్సులోనే లీనమైపోయి ఉంటారు కానీ ఆయనకి ఏమీ అర్థం కాదనమాట అలాంటప్పుడు ఆయన శివ పార్వతులు ఏం చేస్తారంటే ఆయన మనసు లోపలికి వెళ్ళి అక్కడ ఆయన దర్శిస్తారు అంటే ఆయన ధ్యానంలోనే సమాధిలోనే వాళ్ళని దర్శిస్తారు దర్శన తర్వాత వెంటనే ఆయనకి మే అది సమాధిలోంచి బయటకు వచ్చి ఆ శివ పార్వతుల్ని దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకొని వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని కీర్తిస్తారు తర్వాత వాళ్ళు అడుగుతారనమాట మీ తపస్సుకు మేము మెచ్చి నీకు దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మమ్మల్ని ఎవరు దర్శించుకున్నా గాని వాళ్ళకి వాళ్ళ ఏమైనా కోరికని తీర్చడం అదే అనేది అలవాటు నువ్వు ఏవైనా ఒక వరం తీసుకో వరం కోరుకో అది మేము నీకు ఇస్తామని అడిగితే ఆయన చెప్తారు మార్కండేమోని నాకు అసలు ఏమీ అవసరం లేదు మీ దర్శన భాగ్యం మాత్రమే చాలు అని చెప్తారు అప్పుడు అయితే వాళ్ళు ఏమంటారంటే శివ పార్వతులు లేదు లేదు ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి మేము ఇచ్చే వెళ్తామని చెప్తారనమాట ఆయన అడగకపోయినా కాని ఇస్తారు నువ్వు ఎప్పటికీ నువ్వు వృద్ధుడవి కావు నువ్వు ఎప్పటికీ అదే విధంగా ఉంటావు నీ ఖ్యాతి అనేది మొత్తము నువ్వు బ్రహ్మాండం ఉన్నంత వరకు కూడా నీ ఖ్యాతి ఉంటుంది అందరికీ కూడా మార్కండేయముని అంటే ఎవరికో తెలుసు అని చెప్తారనమాట చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే నీకు భూత భవిష్యత్ వర్తమాన అన్ని కాలాల గురించి కూడా తెలుసు అన్ని కాలాల్లో ఎప్పుడు ఏం జరిగిందో అన్ని విషయాలు నీకు తెలుస్తాయి భగవంతుని గురించిన అసలైన జ్ఞానం ఉంటుంది నీకు భగవంతుని గురించిన అసలైన జ్ఞానం నీకు ఉంటుంది నువ్వు పురాణాలకి శాస్త్రాలకి గురువుగా ఉంటావు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అని చెప్పేసి శివ పార్వతులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆ మార్కండేయముని ఎక్కడైతే తపస్సు చేశారో అక్కడ వీళ్ళకి ఎక్కడ వీళ్ళు దర్శనం ఇచ్చారో అక్కడే ఒక లింగాకారం అనేది వస్తుంది దాన్ని మార్కండేయ లింగం అంటారు ఆ ఆ లింగాన్ని తర్వాత ఆయన మనము పూరి పూరి క్షేత్రానికి వెళ్తే ఈ మార్కండేయ లింగాన్ని దర్శించుకోవచ్చు అక్కడే వటవృక్షాన్ని మళ్ళీ ఆ పక్కనే రోహిణికుండి కూడా మనము దర్శించుకోవచ్చు ఆ క్షేత్రానికి వెళ్తే అయితే ఈ కథ అంతా విన్నారనమాట యమధర్మరాజు మళ్ళీ బ్రహ్మదేవుడు విన్న తర్వాత ఏం చేస్తారంటే యమధర్మరాజు కూడా అక్కడే ఆ శివుణ్ణి దర్శించుకొని ఆయన్ని పూజిస్తారు ఆ లింగాకారాన్ని ఏమంటారంటే యమేశ్వర లింగం అంటారు అయితే ఈ క్షేత్రము ఏ విధంగా ఉంది అంటే ఈ క్షేత్రము శంఖం యొక్క ఆకారంలో ఉంది దాని షేప్ ఆ విధంగా ఉన్నట్టు క్షేత్రం యొక్క షేప్ శంఖం రూపంలో ఉంది అయితే ఇది ఎక్కడ ఉంది క్షేత్రము సముద్రానికి యొక్క ఒడ్డున ఉందనమాట మనము నదీ స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అదే విధంగా సముద్ర స్నానం చేసినా గానీ అంతకు రెట్టింపు ఫలితం వస్తుంది ఎంత పాపాత్ములైనా గానీ అక్కడ సముద్ర స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు పాపకర్మలు చేయకుండా భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఎవరైతే ఉంటారో వాళ్లకు అన్ని పాపాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది అందుకని చైతన్య మహాప్రభువు ఈ పూరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర స్నానం చేసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ పూరి క్షేత్రం గురించి చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఏవి ఏ విధంగా ఆ జగన్నాథుడి రూపంలో వచ్చినప్పుడు ఆయన భావం ఏ విధంగా ఉంది అంటే రాధారాణి యొక్క విరహ భావంలో ఉన్నది ఎవరు అంటే చైతన్య మహా విరహంలో ఉన్నది ఎవరు అంటే రాధారాణి విరహంలో ఉన్నది జగన్నాథుడు అయితే చైతన్య మహాప్రభు రూపం ఏ విధంగా ఉంది అంటే రాధారాణి కృష్ణుడి యొక్క విరహంలో ఉన్న రూపం అనేది చైతన్య మహాప్రభు అనమాట ఆ విధంగా వాళ్ళు ఇద్దరు కూడా చైతన్య మహాప్రభు ఉన్న కాలంలో పూరి క్షేత్రంలో ఒకళ్ళకు ఒకళ్ళు తారసపడతారు అన్నమాట అదే భావంలో ఆయన చైతన్య మహాప్రభు జగన్నాథుని ఎన్నో సార్లు ఆలింగనం చేసుకుంటారు అందుకని పూరి క్షేత్రంలో ఉన్నప్పుడు ఆయన మహాభావ రూపంలో చైతన్య మహాప్రభు నిరంతరం కళ్ళ నుంచి అలా నీళ్లు వస్తూనే ఉండేవన్నమాట చైతన్య మహాప్రభు అందుకని ఆయన శిష్టాష్టకంలో కూడా అదే రాస్తారు మనకి ఏం చెప్తారంటే ఒక భక్తుడి యొక్క స్థాయి ఏ విధంగా ఉండాలి భక్తుడి యొక్క స్థాయి ఏ విధంగా అనే ఏ విధంగా ఆ పెరుగుతూ ఉంటుంది అని ఆ శిష్టాష్టకం చదివితే మనకు అర్థమవుతుంది ఎవరికైతే భగవన్నామ స్మరణ చేసినప్పుడు వాళ్ళ రోమాంచం అవరు వాళ్ళ కళ్ళలోంచి నీళ్లు కారవు వాళ్ళు గొప్ప భక్తులు కారు నువ్వు భక్తి యొక్క ఆ భక్తి యొక్క పరాకాష్ట అనమాట ఆ విధంగా మనకు ఓ జరిగినప్పుడే ఆ విధంగా భగవంతుడి నామస్మరణ చేసినప్పుడు భగవంతుడికి దూరం అవుతున్నాము అనే భావన దూరంగా ఉన్నాము అనే భావన ఆ విరహ వేదన ఉన్నప్పుడే వాళ్ళు భక్తిలో పురోగమించినట్టు అని చైతన్య మహాప్రభు చెప్తారనమాట అయితే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న కథలో చూస్తే చాలా సంవత్సరాల క్రితం ఒకసారి బ్రహ్మదేవుడు చేసిన ఏదో ఒక పనికి అది రుద్రుడికి చాలా కోపం వస్తుంది అనమాట అందుకని ఆయన బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని ఒక శిరస్సుని రుద్రుడు ఖండిస్తారు అయితే ఖండించిన తర్వాత ఆయన శిరస్సు అనేది ఆ శివుడి చేతులకి అంటుకుపోతుంది అనమాట ఆయన అంటుకుపోయి ఆ శిరస్సు అనేది ఆయనని ఎంతకి వదలదనమాట విడిచిపెట్టదు అలానే అతుక్కొని ఉంటుంది ఆయన బ్రహ్మాండం అంతా తిరిగిన ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా గాని ఆ శిరస్సు అనేది ఆయనని వదలదు అప్పుడు ఆయన తిరుగుతూ తిరుగుతూ పుణ్యక్షేత్రాలన్నీ ఈ పురుషోత్తం క్షేత్రకి ఎప్పుడు వస్తారో అప్పుడే ఆ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు ఆ శివుడి యొక్క చేతుల్లోంచి అక్కడ కింద పడుతుంది అదే ఆ ప్లేస్ లో ఆ శివుడు ఆవిర్భవించడం జరిగింది లింగం రూపంలో దాన్నే కప్ కపాలమోచన్ మహాదేవ్ అంటారు అక్కడ ఉందన్నమాట అయితే అక్కడ ఎనిమిది ఆ ఎనిమిది ఆ రూపాలలో అక్కడ మహాదేవుడు ఉన్నారు ఎక్కడైతే విష్ణుమూర్తి యొక్క ఆ ఉంటాయో అండ్ ఆ ప్లేస్ లో క్షేత్ర పాలకుడిగా ఆ మహాదేవుడు ఉంటారు ఆ క్షేత్రపాలంలో ఈ పూరి క్షేత్రంలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది దిశలలో ఈ ఆ లింగం రూపంలో మహాదేవుడు ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉన్నారనమాట అయితే ఎనిమిది లింగాలకి కూడా ఒక్కొక్క పేరు ఉన్నది మనం ఇందాక చర్చించినట్టు మూడు పేర్లు చర్చించాము ఒకటేమో మార్కండేశ్వర లింగము మార్కండేశ్వర మహాదేవు మళ్ళీ యమేశ్వర మహాదేవు ఇందాకనేమో కపాలమోచన్ మహాదేవ్ ఇంకా బిల్వేశ్వర మహాదేవ్ బటేశ్వర మహాదేవ్ నీలకంఠ మహాదేవ్ ఈశానేశ్వర మహాదేవ్ క్షేత్రపాల మహాదేవ్ అట్లా ఎనిమిది రూపాల్లో ఉన్నారు ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు అక్కడ పార్వతీదేవి కూడా ఖచ్చితంగా ఉంటుంది కదండి పార్వతీదేవి కూడా అక్కడ ఆ ఎనిమిది వృగ్గావతారాలలో అష్ట చెండిగా అక్కడ ఉండి పూరి క్షేత్రంలో అయితే అందులో ముఖ్యమైనది విమలాదేవి అనమాట విమలాదేవి యొక్క అది కూడా ఒక కథ ఉందండి ఒకసారి ఆ నారద మహాముని అది వైకుంఠంలో ఉంటారు వైకుంఠంలో ఉండి వైకుంఠంలో లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉన్నారనమాట లక్ష్మీదేవితో రోజు వచ్చి ఆయన చర్చించి వాళ్ళిందరికీ భక్తియుతంగా నమస్కారం చేసి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే లక్ష్మీదేవి ఒకసారి ఆయన అడుగుతుంది అనమాట అడిగితే ఆయన ఏం కావాలి నారదా నీకు అని అడిగితే లక్ష్మీదేవి ఏం లేదు మాత భగవంతుడి యొక్క మహాప్రసాదం నాకు కొంచెం ఇవ్వండి ప్రసాదంగా ఆయన ఆయన ప్రసాదంగా భుజించిన ఆహారంలోంచి నాకు కొంచెం ప్రసాదంగా ఇవ్వండి అని అడుగుతుంది అడిగితే అంతకు ముందు రోజే చెప్తాను అనమాట భగవానుడు లక్ష్మీదేవికి ఎవ్వరికి కూడా నువ్వు ఆ నా ప్రసాదాన్ని ఇవ్వకు అని చెప్తారు అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది అనమాట అయ్యో నేను నిన్ననే చెప్పాను నారద మహామునికి ఆ అడిగారు నన్ను ఇస్తానని చెప్పాను మరి నేనేం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆ ఉంటుంది అయితే నేను ప్రసాదం తీసుకునే సమయంలో ఎప్పుడైనా పక్కగా మళ్ళితే అటు ఇటు చూస్తే నువ్వు అది తీసుకొని నారద మహామునికి ఇవ్వు అని చెప్తారు అప్పుడు ఆయన ప్రసాదం తీసుకునే సమయంలో ఆయన అటు పక్కగా ఒకసారి చూస్తారనమాట చూడంగానే వెంటనే ఆ ప్లేట్ తీసుకొని నారద మహామునికి ఇచ్చిస్తుంది లక్ష్మీదేవి ఆయన ప్రసాదాన్ని తీసుకొని ఎంతో సంతోషంతో తన్మ తన్మయత్వంలో నృత్యం చేస్తూ అన్ని లోకాలు తిరుగుతూ ఆ శివలోకానికి కైలాసానికి కూడా వెళ్తారనమాట కైలాసం కి వెళ్తే ఆ నారద మహాముని యొక్క ఆనందాన్ని చూసి ఆయన అడుగుతాడు శివుడు ఏంటి నారద అంత ఆనందంగా ఉన్నావు అంటే నేను ఇప్పుడే మహాప్రసాదం తీసుకున్నాను భగవంతుడిది అందుకే నాకు ఇంత ఆనందంగా ఉంది అని చెప్తారు అప్పుడు ఆయన ఏమంటారంటే అయ్యో ప్రసాదం నువ్వే తీసుకుంటావా మొత్తం నాకు కొంచెమన్నా తీసుకురాలేదా అని అడుగుతారు అప్పుడు ఆయన ఏం చేస్తారనమాట అంటే ఆయన గోరులో ఉన్న కొంచెం మెతుకు మిగిలి ఉంటుంది అది ఆ శివుడికి అడిగారని ఇచ్చేస్తారనమాట అయితే ఆయన అది ప్రసాదంగా స్వీకరించి ఆయన శివుడు కూడా తన్మయత్వంలో ఆ శివతాండవం చేస్తూ ఉన్నారు నృత్యం చేస్తూ ఉంటే అప్పుడు పార్వతీదేవి చూస్తుంది పార్వతీదేవి అడుగుతుంది అనమాట అడిగితే మరి నువ్వు నాకెందుకు ఇవ్వలేదు ఆ ప్రసాదాన్ని మరి నేను నీ భార్యను కదా నాకు ఏదైనా నువ్వు తీసుకునే దాంట్లో సగభాగాన్ని నాకు ఇవ్వాలి కదా నాకెందుకు ఇవ్వలేదు అని చాలా కోపం వస్తుంది ఆ కోపంలో ఆమె తపస్సు చేయడానికి వెళ్తుంది వెళ్ళినప్పుడు భగవంతుడు ఆమెకు దర్శనం ఇస్తారు ఏం కావాలి నీకు అంటే నాకు నా పుత్రులకి నీ ప్రసాదం కావాలి అని అడుగుతుంది అయితే ఆ భగవంతుడి యొక్క ఆలోచన అప్పుడు ఏ విధంగా ఉందంటే నీకు నీ పుత్రులు అంటే ఇద్దరు పుత్రులే కదా ఎవరు గణేషు కుమారస్వామి మీ ఇద్దరికి వాళ్ళిద్దరికి అయితే సరే అంటారనమాట కానీ పార్వతీదేవి ఎవరు మొత్తం అందరికి ఈ భౌతిక లోక వాసులందరికీ కూడా ఆమెనే మాత అనమాట తల్లి అందుకని నా పుత్రులు అంటే మనం అందరం కూడా అనమాట మనందరికి కావాలని ఆమె అడిగింది అందుకని పూరి క్షేత్రంలో దేవుడి యొక్క ప్రసాదము ఆ తీసుకున్నా త తీసుకున్నా కానీ ఎవరైనా అది కూడా భక్తియుత సేవే మనం మామూలుగా భక్తి అంటే ఏమనుకుంటాం భగవంతుడి నామస్మరణ చేయడం ఆయన పూజించడం అర్చించడం ఆయన లీలలు వినడం అదే భక్తి అనుకుంటాం కానీ పూరి జగన్నాథ్ లో మనం భగవంతుడి ప్రసాదం తీసుకున్నా గానీ మనం భక్తియుత సేవ చేసినట్టే అనమాట అందుకని ఆమె అడిగిందని అప్పటి నుంచి భగవంతుడి యొక్క ప్రసాదం ముందు విమలాదేవికి ఆ వెళ్తుందనమాట విమలాదేవి స్వీకరించిన తర్వాతనే మళ్ళీ తర్వాతనే తర్వాత అందరికీ భక్తులకి పంచుతారనమాట ఆ విధంగా పార్వతీదేవి ఎనిమిది దుర్గార రూపంలో అష్టచండిగా అక్కడ ఉంటుంది ఆమె యొక్క రూపాలన్నమాట చాటమంగళ విమలాదేవి అర్ధాశాని ఆలంబ కాళరాత్రి మరీచిక చంద్రరూప సర్వమంగళ ఈ ఎనిమిది రూపాల్లో అక్కడ ఉంటుంది అయితే అర్ధశాని అనే ఈ రూపంలో ఉన్న పార్వతీదేవి ప్రళయ సమయంలో ఆ ప్రళయ జలం ఉంటుంది కదా ప్రళయ జలంలో అంత సృష్టి అంతా మునిగిపోయే సమయంలో ఆ ప్రళయ జయలంలోని సగం జలాన్ని అర్ధాశని రూపంలో ఉన్న పార్వతీదేవి తాగేస్తుందంట ఇంకా ఇక్కడనే స్వామి కూడా వెలిసారు పూరి జగన్నాథ్ క్షేత్రంలోనే స్వయంభువుగా వెలిసారన్నమాట ఆ స్వామి అందుకని లక్ష్మీదేవి చెప్తుంది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఈ విధంగా ఉంది అందుకని యమధర్మరాజా నీకిక్కడ ఏ విధమైన స్థానం లేదు నీకు ఇక్కడ ఏ పని లేదు అందుకని నీ పని ఎక్కడ ఏమైనా ఉంటే నువ్వు బయట చూసుకో ఈ పురుషోత్తమ క్షేత్రంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తారని చెప్తుంది అనమాట అయితే బ్రహ్మదేవుడికి ఆమె లక్ష్మీదేవి ఇంకా ఏం చెప్తుందంటే బ్రహ్మదేవ నీ వంశంలో నీ వంశంలో పుట్టిన ఒక నువ్వు పితామహుడు అవుతావు నీ వంశ ఆ నీ వంశంలోనే ఒక సత్యయుగంలో ఇంకా సర్వోచిష మనువు యొక్క కాలంలో సర్వోచిష మను కాలంలో ఒక మహాభక్తుడు నీ వంశంలోనే పుడతాడు ఆయనే ఇంద్రధిమ్న మహారాజు ఆయన ఒక మహాభక్తుడు ఆయన పృథ్వీ పైన పాలించే కాలంలో ఆయనకు నీ అవసరం ఉంది ఆయననే నువ్వు ఆయనకు మార్గదర్శనం నువ్వు చెయ్యి అని చెప్తున్నారనమాట లక్ష్మీదేవి ఆయనకు మార్గదర్శనం చేసి ఆయనని వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చెయ్యమని నువ్వు ఆయనకి చెప్పు ఆయన ఆ విధంగా వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసినప్పుడు భూమి మీద భగవంతుడు అవతరిస్తారు దారు రూపంలో అంటే దారు బ్రహ్మ రూపంలో భగవంతుడు భూమి మీద అవతరిస్తారు అని చెప్తారనమాట దారు అంటే చెక్క కలప ఆ రూపంలో అవతరించిన భగవంతుణ్ణి ఆ సమయంలో విశ్వరూపం వచ్చి విశ్వరూప ఎవరు విశ్వరూపుడు విశ్వకర్మ శిల్పి ఆయన వచ్చి భగవంతుడికి ఆకారాన్ని ఇస్తారు అని లక్ష్మీదేవి చెప్తున్నారు చెప్ చెప్పారు అన్నమాట ఆ విధంగా చెప్పంగానే బ్రహ్మదేవుడు యమధర్మరాజు కూడా ఇద్దరు వాళ్ళ లోకానికి వెళ్తారు భగవంతుడిని ప్రార్థించి తర్వాత మనం ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారండి ఈ కథనంతా మనకి జైమిని ఋషి ఆయన దగ్గర ఉన్న శిష్యులకి భక్తులకి అక్కడ ఆయన మనకి ఈ స్కంద పురాణంలో ఉన్న పురుషోత్తమ క్షేత్ర గురించి వర్ణిస్తూ ఉన్నారు అయితే ఇంతవరకు జైమిని ఋషి చెప్పగానే వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట అవి మీరు ఇంతవరకు చెప్పింది చాలా బాగుందండి అయితే ఈ ఎవరు ఇంద్రదుమ్న మహారాజు ఎవరు ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆ వంశంలో జన్మించిన ఇంద్రదుమ మహారాజైన గొప్ప భక్తు అన్నారు కదా ఆయన గురించి మాకు వర్ణించండి ఇంకా భగవంతుడి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో మాకు చెప్పండి అని అడుగుతున్నారనమాట అప్పుడు అదే కథని మనకు జైమిని ఋషి చెప్పడం ప్రారంభించారు ఈ విషయాన్ని మనము వచ్చే వారం చర్చిద్దాము ఈ రోజుకి మనము ఇంతటితో ముగిద్దామండి పురుషోత్తమ క్షేత్ర యొక్క మహస్యము జగన్నాథుడి యొక్క చరిత్ర నెక్స్ట్ వీక్ మనము ఏ విధంగా జరిగింది ఇంద్రదు మహారాజు ఎవరు ఆయన ద్వారా ఏ విధంగా భగవంతుడు ఈ లోకంలో ఆవిర్భవించారనేది వచ్చే వారము తెలుసుకుందామండి హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ విమలాదేవి అంటే పార్వతీదేవినండి అవునండి పార్వతీదేవి యొక్క ఒక రూపం అక్కడ ఎనిమిది రూపాల్లో అక్కడ పార్వతీదేవి ఉంది అందులో ఒక రూపం విమలాదేవి ఆమెకు ఫస్ట్ భగవంతుడి యొక్క ప్రసాదం పంపిస్తారు ఆమె ఆమె తీసుకున్న తర్వాతనే మనందరికీ అది పంచుతారన్నమాట తర్వాత మార్కండేయులు ప్రళయంలో కొట్టుకుపోవాలి కదా ఎందుకు కొట్టుకుపోలేదండి ఆయన ప్రళయంలో అతను కూడా వెళ్ళిపోవాలి కదా అది అది కూడా నేను చెప్పాను కదా మాతాజీ ముని తపస్సు చేశారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఆయన కోరుకున్నారనమాట ఆయనకు నాకు ఏడు కల్పాల యొక్క వయసు కావాలి అని ఏడు కల్పాలు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఏడు రోజులు అని మనం చెప్పుకున్నాం కదా ఆయనకు మనసులో ఒక భావన వస్తుంది దేవుడి సృష్టిని ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా ఈ సృష్టి ఏ విధంగా అంతమవుతుంది అనేది చూడాలి అనుకుంటారు అందుకని మార్కండేయ మునికి ఈ బ్రహ్మదేవుడి సృష్టి మళ్ళీ దాని ప్రళయ సమయం ఏ విధంగా ఉందో అయన్ని దర్శిస్తారనమాట ఆ భాగ్యాన్ని దేవుడు ఆయన తపస్సు ఇచ్చి ఇస్తారు అందుకనే ఆయన ప్రళయ సమయంలో కూడా ఆయనకు చావు అనేది రాదు ఎవరు మాతాజీ ప్రశ్న అడిగింది అరే కృష్ణ మాతాజీ ఇప్పుడు పురుషో పురుషోత్తమ క్షేత్రము అంటే పూరి జగన్నాథం అండి అవునండి క్షేత్రం అంటే పూరి జగన్నాథం అండి మరి శివుడి తల ఆ ఎన్ని క్షేత్రాలు తిరిగినా అది బ్రహ్మ బ్రహ్మ తల శివుడి చేతికి అద్దుకున్నది కదా అది బద్రీనాథ క్షేత్రంలో బ్రహ్మకపాళంలో అక్కడ పడిపోయింది పిండ ప్రధానాలు అక్కడ చేస్తున్నా గాని వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తారు కదా మరి ఇక్కడ పడింది అని చెప్పినట్టున్నారు స్కంద పురాణంలో అయితే ఆ విధంగానే రాసింది మాతాజీ అక్కడే బ్రహ్మదేవుడి తల పడింది అని అక్కడ మనం పూరి జగన్నాథ్కి వెళ్తే అపాలమోచన్ మహాదేవని అక్కడ మనం మందిరాన్ని కూడా దర్శించవచ్చు మరి బద్రీ క్షేత్రం మేము వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మలు అది అలా చెప్పారండి అది నుండి కూడా ఆ ప్రవాహం అక్కడ నుంచి కూడా వస్తుందట ఆ గంగా మాత గంగోత్రిమునోత్రి నుండి అక్కడ నుండి ప్రవహిస్తూ ఉంటదట అక్కడ బ్రహ్మకపాలం దగ్గర ఆ అట్లాగా పడిపోయింది అక్కడ బ్రహ్మకపాలం గురించి మరి ఏమో తెలియదు మాతాజీ ఇక్కడ పూరి క్షేత్రంలో మాత్రము ఉంది అది మహాదేవుడి యొక్క మందిరం కూడా ఉంది కపాల మోచన్ మహాదేవ్ అని మీరు అనే దాని గురించి మరి నాకైతే ఐడియా లేదు మాతాజీ అక్కడ ఏముంది అనేది అయితే ఇప్పుడు అష్ట శివలింగాలు అక్కడ ఉన్నాయండి పూరిలో ఆ అష్ట శివలింగాలు ఉన్నాయి మాతా మాతాజీ అష్ట దిక్కులలో క్షేత్రపాలకుడిగా ఎనిమిది లింగాల రూపంలో మహాదేవుడు ఉన్నారు పార్వతీదేవి కూడా అష్టచండి రూపంలో అక్కడ పూరి జగన్నాథ్ ఉన్నారు అది గుడి ప్రాంగణంలోనే ఉన్నాయా అంటే మేము ఎన్ని చూడలేదు ఆ ఉన్నాయంట మాతాజీ అన్ని ఉన్నాయి మళ్ళీ అక్కడే నరసింహ స్వామి స్వయంభూ క్షేత్రం కూడా ఉంది అక్కడే పూర్వకాలం నుంచి ఇదే పురుషోత్తంపురం అనమాట జగన్నాయే ఆ పురుషోత్తం క్షేత్రం అప్పటి నుంచి మాత్రము ఎన్ని ప్రళయాలు వచ్చినా అలా ఆ విధంగానే చెక్కు చెదరగా ఉండవున్నది ఒక్క పురుషోత్తం క్షేత్రం ఒకటి కానీ అప్పట్లో జగన్నాథ స్వామి అక్కడ లేరు కదండి జగన్నాథ స్వామి దారు రూపంగా తర్వాత వచ్చారు హా జగన్నాథ్ దారు రూపంలో తర్వాత వచ్చారు కానీ అక్కడ నీల నీలమాధవ రూపంలో ఎప్పుడు నీల నీలమాధవరు అంటే రావియాక్ మీద ఉన్న చిన్న కృష్ణుడి రూపం అండి ఆ చిన్న కృష్ణుడి రూపం వటపత్ర సాయి మాతాజీ నీలమాధవ రూపంలో ఎప్పుడు అక్కడ లక్ష్మీదేవితో కలిసి ఉంటారు అయితే అది కూడా ఉంది అక్కడ అంటే ఇప్పుడు నీలమాధవ రూపము మనకు కనిపించకుండా ఆయన కొంత సమయం వరకు అక్కడ ఉన్న తర్వాత ఆ తర్వాతనే ఈ మళ్ళీ ఈ పురుషోత్తముడు మళ్ళీ జగన్నాథుడి రూపం వచ్చింది మాతజీ హరే కృష్ణ ప్రభుజీ హెడ్మిట్ చెప్తాను అవునా చేస్తారా మాతాజీ ఒక టూ మినిట్స్ లో చేసేయండి మాతాజీ చాలా టఫ్ మేడం చాలా టఫ్ మాతాజీ చెప్పారు ట్రై చేసేస్తాను లేకపోతే